बहुल रजसे विश्वस्वतो भवाय नमो नमः प्रबलसेत संहारे हराय नमो नमः जनसे कृते सत्वदित्वो मृडाय नमो नमः प्रमसे निश्रगुण्ये शिवाय नमो नमः तव तत्त्वं न जानामि कीदृशो महेश्वरः यादृशो से महादेव तादृशाय नमो नमः एककालं द्विकालं च त्रिकालं पटे नरः वंदे शंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्य शशांक वन्निनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्त जनाश्रयं च वरदं वंदे शिवं शंकरं शिव महापुराण साक्षात ईश्वर द्वारा చెప్పబడ్డది కోటి జన్మ పుణ్య ఫలమునే శివ మహాపురాణం వినగలతము సాక్షాత్ ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా నందికేశ్వరుడు సనత్ కుమారుడు చెప్పగా సనత్ కుమారుడు వేదవ్యాసుని చెప్పగా వేదవ్యాసుడు సూత మహామునికి చెప్పగా సూత మహాముని సౌనకాది మహామునులకు చెప్పగా సౌనకాది మహాముడు మునుల ద్వారా కలియుగంల ఆనంద నినాద ద్వారా సంపూర్ణ శివ మహాపురాణం ఇప్పుడు ఇంతనం ఇంత ముందు నేను 15 ఎపిసోడ్లు చెప్పుకున్నాం మన శివ మహాపురాణం ఇప్పుడు 16 ఎపిసోడ్ శివ మహాపురాణం మనం చెప్పుకుంటున్నాం ప్రయాగ దగ్గర నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని సౌనకాది మహాములకు సంపూర్ణ శివ మహాపురాణం చెప్తూ ఈ యొక్క శివ మహాపురాణం ఇలా చెప్పసాగాడు బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిలింగంగా పరమేశ్వరుడు వెలిసిన తర్వాత బ్రహ్మ విష్ణువులకు వరాన్నిచ్చిన పరమేశ్వరుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిలింగంగా వెలిసిన ఆ యొక్క తిదే మాఘ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి కూడినటువంటి అర్ధరాత్రి పూట లింగోద్వమే మహాశివరాత్రిగా తెలువబడుతుంది ఈ తిదే ఈ రోజే మహాశివరాత్రి అని చెప్పబడుతుంది ఆ యొక్క బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిలింగంగా వెలిసిన రోజే శివరాత్రి అయితే బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుణ్ణి కోరుతారు స్వామి మీ ద్వారా మేము లింగాన్ని మొదటగా మేము లింగార్చన చేయాలనుకుంటున్నాం లింగార్చన చేయాలనుకుంటున్నాం అంటే అప్పుడు బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మ విష్ణువులకు దేవతలకు ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఇవ్వగా అదే ఇప్పుడు మన శ్లోకం ప్రకారము బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ మురారి అంటే విష్ణువు సుర అంటే దేవతలు బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం మొదటిగా బ్రహ్మ విష్ణువులు అర్చించారు కాబట్టి దేవతలు అర్చించారు కాబట్టి బ్రహ్మ మురారి సురార్చిత లింగం అయితే అర్చిస్తే అభిషేకం చేస్తే ఏమొస్తుందంటే ఈ సృష్టిలా నిర్మలమై భాషించి శోభిస్తుంది సృష్టి అని చెప్పి చెప్పబడుతుంది అంటే బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల నిర్మల భాషిత శోభిత లింగం శోభిస్తే ఏం జరుగుతుందంటే జన్మ జన్మజ దుఃఖ వినాశక లింగం బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మ జన్మల మనం ఎన్ని జన్మల పాపాలు చేసినాం అన్ని పాపాలన్నీ నశించిపోతాయని ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుస్తుంది మొదటిగా బ్రహ్మ విష్ణువులు పూజించారు కాబట్టి మనకు ఈ పరంపర ఈ యొక్క నరులకు కిన్నరులకు దేవతలకు మునులకు ఇవందరికీ ఈ యొక్క సృష్టిలో లింగార్చన మొదలుగా ఇలాగ మొదలైంది అయితే ఈ యొక్క లింగం ముందుగా పూజించిన వారు బ్రహ్మ విష్ణువులు ఈ యొక్క లింగాన్ని శివరాత్రి పూట ఏదైతే ఈ లింగోద్వం అయిన తర్వాత ఈ యొక్క శివరాత్రి పూట 4:30 తెల్లార బ్రాహ్మీ ముహూర్తంలో ఈ యొక్క ప్రాతకాలంలో 4:30 లేచి నదులు కానీ లేకపోతే చెరువులు కానీ ఇంట్లోనైనా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి శివాలయం పోయి శివునికి సూర్యోదయం కాకముందే శివునికి అభిషేకాలు చేసి పంచామృతతోటి అభిషేకం చేస్తే సంవత్సరం పాటు చేసిన పుణ్యఫలం సంవత్సరం పాటు మనం నిరంతరం రోజు పోయి శివలింగానికి అభిషేకాలు చేయలేం కాబట్టి మనం ఆ యొక్క శివరాత్రి పూట ఒక్కసారి శివరాత్రి పూట శివునికి అభిషేకం చేస్తే నువ్వు సంవత్సరం పాటు చేసిన పుణ్యఫలం నీ ఖాతాల అకౌంట్లో ఇస్తాడని పురాణం చెప్తున్నది అయితే ఎవరైతే శివరాత్రి పూట శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారో వారికి అనంతమైన ఫలం లభిస్తుందని అష్టైశ్వర్యాలు లభిస్తుందని పురాణం చెప్తున్నది ఎవరైతే బ్రహ్మోత్సవాలు శివపార్వతులకు బ్రహ్మోత్సవాలు శివరాత్రి పూట చేస్తారో అనంతమైన ఫలం లభిస్తుందని కళ్యాణం లభిస్తుందని పురాణం చెప్తున్నది ఈ యొక్క లింగాన్ని బ్రహ్మ విష్ణువులు పూజించారు కాబట్టి సృష్టిలా ఈ యొక్క శివలింగ అర్చన శివునికి అభిషేకం అనేది అక్కడి నుంచి మొదలైంది శివలింగాన్ని ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా పూజించవచ్చు ఎవరింట్లైనా పెట్టుకోవచ్చు శివలింగాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకొని శివలింగాన్ని ఎక్కడికైనా ఏ యొక్క క్షేత్రానికి పోయినా కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు శివలింగాన్ని
ఏ ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఇంట్లో తెచ్చి అర్చించవచ్చు. దానికి ఎలాంటి దోషం ఏం లేదు. ఎవరైనా ఇంట్లో పెట్టుకొని శివలింగాన్ని అర్చి, ఎవరైతే శివలింగాన్ని ఇంట్లో పెట్టద్దు అంటే వాడు పాపాత్ముడు కింద. ఈ శివమహాపురాణం చెప్తుంది ఎవరైతే లింగాన్ని అర్చించవద్దనే దౌర్భాగ్యుడు ఉంటారో వాడు ఈ దేహం పడిపోయిన తర్వాత 18 feet అంటే 18 feet ప్రేత అయిపోతాడని పురాణం చెప్తుంది. ఏ గతులు దొరికాయని పురాణం చెప్తున్నది. ఏ ఇంటైతే శివార్చన జరుగుతుందో అతనికే మంగళకరం జరుగుతుంది, ఆనందం సుఖం అన్ని లభిస్తాయని పురాణం చెప్తున్నది. ఎవరైతే శివలింగం ఉండదు అంటే వాడు పాపాత్ముడు కాబట్టి వాడు ఈ యొక్క ఉదయం లేచి అభిషేకాలు చేయాల్సి వస్తుందని ఈ యొక్క బద్ధకం ద్వారా ఈ యొక్క సృష్టిలో ఈ ఇంట్లో లింగం ఉండదు అయ్యో ఒక దిక్కుమాల మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ నాస్తిక మాటలు మొదలుపెట్టారు. శివార్చన చేయడం వల్లనే పూర్వీకులు సుఖాన్ని అనుభవించరు. ఆ పాడి పంట సుఖంగా, వర్షాలు సకాలంలో వర్షాలు, ఎండలు సకాలంలో అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే నాస్తికులు పెరిగిపోయి ఇంట్లో లింగం ఉండొద్దంట అన్న దౌర్భాగ్యం ఉండదు కదా, ఇంట్లో టీవీలో దిక్కుమాల సీరియల్ చూడవచ్చు, దిక్కుమాల వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఒక పరమేశ్వరుడి యొక్క లింగం పెట్టుకోవడానికి ఇంట్లో లింగం ఉండదంట. వాడు 3 పూటలు తినచ్చు, ఇంట్లో 3 పీటలు తెచ్చుకొని తినవచ్చు, కానీ శివలింగాన్ని పూజించడానికి ఆ యొక్క బద్ధకం ద్వారా ఈ శివలింగాన్ని ఉదయం చేసి శివునికి అర్చించాల్సి వస్తుందని చెప్పి ఈ బద్ధకం ద్వారా వీళ్ళు శివలింగం ఉండొద్దంట అని చెప్పి నాస్తిక వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంట్లో దిక్కుమాలని గ్రంథాలు ఉండొచ్చు, ఇంట్లో దిక్కుమాలని వస్తువులు ఉండొచ్చు, ఇంట్లో దిక్కుమాలని పేక ముక్కలు ఉండొచ్చు, కానీ ఒక శివలింగం ఉండడానికి శివలింగం ఉండొద్దంట. పూర్వం శివలింగాలు అర్చించరు కాబట్టే సుఖంగా జీవనం సాగించరు. పూర్వం శివలింగాన్ని అర్చించరు కాబట్టే అంత సమయానికి వర్షాలు పడ్డాయి. కాబట్టి మనము శివలింగాన్ని ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఇంట్లో శివలింగం పెట్టి అర్చించవచ్చు. ఎవడైతే శివలింగం ఇంట్లో ఉండద్దు అని దౌర్భాగ్యుడు ఎవరైనా అంటే వానికి 18 feet ప్రేత అయిపోతాడని పురాణం చెప్తున్నది. వానికి ఏ గతులు దొరకాయని పురాణమే చెప్తున్నది. ఇది మనం తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తులకు చాలా దూరం ఉండాలని కూడా పురాణమే చెప్తున్నది. మనం ఇది తెలుసుకోవాలి. శివలింగ ప్రతిష్ట, ఈ యొక్క ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకునేవారు కాలం తిథులు చూసుకోవాలని పురాణం చెప్తున్నది. తిథులు మాసాలు చూసుకోవాలని ఎవరైతే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే వాళ్ళు అంటే ఇంట్లో కాకుండా ఈ యొక్క ఆలయంలోనూ ఎక్కడైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఈ యొక్క తిథులు మాసాలు చూసుకోవాలని పురాణం చెప్తున్నది. ఈ యొక్క శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటే ఈ యొక్క ఉత్తమమైన మాసం ఏంటి అంటే కార్తీక మాసం, వైశాఖం, తర్వాత మాఘమాసం, మార్గశీర్షం. ఈ యొక్క 4 మాసాలు చాలా పవిత్రమని చెప్తున్నది. కాకపోతే ఎప్పుడైనా శివలింగాన్ని యొక్క ప్రతిష్ఠించవచ్చు. ఆ కాలం ఈ కాలం లేదు, ఎప్పుడైనా ఫలాన్ని ఇస్తుంది. శివలింగ అర్చన ఎప్పుడైనా ఫలం ఇస్తుంది, ప్రతిష్ట ఎప్పుడైనా ఫలం ఇస్తుంది. శివపురాణం కూడా ఆ కాలం ఈ కాలం లేదు, ఏ కాలమైనా శివపురాణం చదివినా విన్నా అనంతమైన ఫలం లభిస్తుందని శివమహాపురాణం చెప్తున్నది. సాక్షాత్తు ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పిందే మీకు ఈరోజు నేను శివమహాపురాణం ద్వారా మీకు ఈ విషయం తెలుసు. శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అంటే విడిపోయినా కానీ పగిలిపోయినాయి కాబట్టి అంటే పానవటం అదైపోయి ఉన్నవాటిని మాత్రం ప్రతిష్ఠించవద్దు. ఎవరు ఏ లింగాన్ని ప్రతిష్ఠించాలంటే శిలలతో లింగాలు ఉండే శిలలు, పానవటం పొడుగ్గా ఉండాలి. ఆ లింగం తోటి పానవటం పొడుగుంటే అది శ్రేష్టమని పురాణం చెప్తున్నది. శిలలు కొందరు శిలలతోటి అంటే రాయిలాగా తయారు చేసుకొని పానవట్టంతో లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. కొందరు లోహాలతోటి శివలింగాన్ని చేస్తారు, కొందరు పంచధాతులతోటి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు, కొందరు స్ఫటిక లింగాన్ని పూజిస్తారు, కొందరు వేరే ఒక వస్తువుల ద్వారా ధాతుల ద్వారా ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠిస్తారని పురాణం సంపూర్ణంగా చెప్తున్నది. పానవట్టం లింగానికి లింగము పానవట్టం వేరు వేరు చేసి ఆ యొక్క శివలింగాన్ని తయారు చేద్దని పురాణం చెప్తున్నది. పానవట్టం పార్వతీమాత, ఆదిశక్తి, లింగం పరమేశ్వరుడు అని మనం తెలుసుకోవాలి. ఇవి వీటన్నిటికీ నియమం ఉన్నది. అంటే పానవట్టము లింగం వేరు చేయకుండా ఈ యొక్క ప్రతిష్ఠించాలి, లింగాన్ని తయారు చేయాలని పురాణం చెప్తున్నది. ఒక బాణలింగానికి ఈ యొక్క బాణలింగం అంటే నర్మదా లింగం, ఈ యొక్క బాణలింగానికి మాత్రమే ఈ యొక్క నియమం లేదు. బాణలింగం లింగము తేనె ఆకారంలో ఉంటుంది, అంటే కాఫీ ఆకారంలో ఉంటుంది. ఈ యొక్క బాణలింగం అంటే నర్మదా లింగం. ఒక నర్మదా నదిలా ఈ యొక్క బాణలింగం అంటే ఈ రాయి దొరుకుతుంది, అది లింగంలాగా ఆ లింగాన్ని
వేరే ధాతు తోటి పానవటం తయారు చేసి ఈ యొక్క బాణలింగాన్ని పెట్టి పూజించవచ్చని పురాణం చెప్తున్నది. ఒక బాణలింగానికే ఈ యొక్క నియమం లేదు, మిగతా అన్నిటికీ లింగాలకు బాణవటం తోటే ఉండాలని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే బాణలింగానికి సాక్షాత్ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో నర్మదాలింగాన్ని పూజించినట్టు పురాణాలు చెప్తున్నది. శ్రీకృష్ణుడు సాక్షాత్ ఈ యొక్క బాణలింగానికి నర్మదాలింగానికి పూజించినట్టు ఉపమన్యం ద్వారా శివదీక్ష తీసుకొని ఈ యొక్క బాణలింగాన్ని పూజించినట్టు పురాణాలు చెప్తున్నాయి. బాణాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు శివుణ్ణి ఈ బాణలింగానికి పూజించినట్టు ఈ నర్మదాలింగానికి పూజించినట్టు పురాణాలు చెప్తున్నది. 1000 చేతులతోటి 1000 భుజాలతోటి అంటే 1000 చేతులతోటి శివలింగాన్ని అర్చించినట్టు ఈ యొక్క పురాణం చెప్తున్నది, శివ మహాపురాణం. బాణలింగాన్ని ఎవరైతే పూజిస్తారో అనంతమైన ఫలాన్ని ఇస్తుందని పురాణం చెప్తున్నది. ఏ లింగమైనా 12 ఇంచులు అంటే 12 ఇంచులు తక్కువ కాకుండా ప్రతిష్ఠించాలి. 12 ఇంచులు అంటే 12 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉంటుంది కదా, వాటికన్నా ఎక్కువ ఉన్న లింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలి, తక్కువ ఉండద్దని పురాణం చెప్తున్నది. 12 వేళ్ళు పైకే ఉండాలి లింగము ఆలయంలో, ఎంత పెద్దదైనా ప్రతిష్ఠించవచ్చు పానవటంతో అని పురాణం చెప్తున్నది. ఈ యొక్క వీటికి మాత్రము 12 వేళ్ల కన్నా ఎక్కువ ఉండాలని, ఎంత పెద్దదైనా ఉండవచ్చు అని పురాణం చెప్తున్నది. కానీ జ్యోతిర్లింగానికి ఏ నియమం లేదు, జ్యోతిర్లింగాలకు నియమం లేదు. జ్యోతిర్లింగం అంటే అనంతమైన జ్యోతి కాబట్టి, ఆ పరమేశ్వరుడు జ్యోతి కాబట్టి దానికి నియమం లేదు. శ్రీశైలంలో చిన్నలింగం ఉంది కదా, కాశీలో చిన్నలింగం ఉంది కదా అని అనడానికి లేదు. అది అనంతమైనది ఆ యొక్క జ్యోతిర్లింగం, ఆ కాశీలో చిన్న ఉన్నది, శ్రీశైలంలో చిన్న ఉంది కదా అనడానికి లేదు. అది అనంతమైన జ్యోతి కాబట్టి ఆ దానికి నియమం అనేది ఏమి ఉండదు, అది పరమాత్మైన జ్యోతి కాబట్టి దానికి నియమం ఉండదు. నాగేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పెద్ద పెద్దగా ఉంటాయి, ఈ శ్రీశైలం చిన్న ఉంది కానడానికి లేదు. ఈ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగమే, అనంతమైన ఫలాన్ని ఇచ్చేదే జ్యోతిర్లింగం, చిన్న పెద్ద తేడా అనేది ఈ యొక్క జ్యోతిర్లింగం మాత్రమే ఈ నియమం లేదు, మిగతా లింగాలకు ఉంటుంది, ఈ యొక్క లింగానికి లేదు, ఈ యొక్క జ్యోతిర్లింగాలకి. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు గోపురం మీద ముక్కుడి దేవతల్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవతలందరినీ గోపురాల మీద అంటే చుట్టూ ఈ యొక్క గుడి చుట్టూ ఆ విగ్రహాలను పెట్టాలని పురాణం చెప్తున్నది. లింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మరకతాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారము ఈ యొక్క వీటన్నిటి ధాతువులను వేసి అప్పుడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించాలని, ఆలయంలో ప్రతిష్ఠించాలని పురాణం చెప్తున్నది. ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు హోమాలు యజ్ఞాలు జరగాలని పురాణం చెప్తున్నది. ఈ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అన్నదానం జరగాలని పురాణం చెప్తున్నది. ఈ శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు కొంతమంది, కొన్ని వందల మంది శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని చెప్పి 100,000 సార్లైనా 1,00,000 సార్లైనా జపించాలని పురాణం చెప్తున్నది. భక్తులైనా లేకపోతే విద్వాంసులైనా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని పురాణం చెప్తుంది. కొత్త ఆలయం కట్టినా లేకపోతే ఏదైతే మరమ్మత్తు చేసినా, ఆలయాన్ని మరమ్మత్తు చేసినా అన్నదానం చేయాలని పురాణం చెప్తున్నది. ఆలయం ఎదురుగా, ఆలయం గోపురానికి ఎదురుగా శివపార్వతుల యొక్క విగ్రహాలను అంటే కుటుంబంతో విగ్రహాన్ని పెడితే శ్రేష్టం, అనంతమైన ఫలాన్ని ఇస్తుందని, ఆ యొక్క ఆలయాన్ని వచ్చే భక్తులకు అనంతమైన ఫలాన్ని ఇస్తుందని పురాణం చెప్తుంది. ఈ యొక్క లింగంలో స్థావర లింగాలు, జంగమ లింగాలు ఉంటాయి. స్థావర లింగాలు అంటే చెట్లు, లతలు ఇవన్నీ, చెట్లు లతలు ఇవన్నీ స్థావర లింగాలు అంటే చెట్లకు, ఎవరైతే చెట్లకు నీళ్లు పోస్తారో ఆ యొక్క చెట్లను వాటిని చూసుకుంటారో అది శివునికి అభిషేకం చేసినట్టే అంటే స్థావర లింగాలు అవి, చెట్లు లతలు. జంగమ లింగాలు అంటే చీమలు, పురుగులు ఇవన్నీ. ఆదిశంకరాచార్యులు కూడా చీమలల్లా పురుగులల్లా వాటిల్లా ఆ యొక్క ఈశ్వరుడు అని లింగమే అని చెప్పి, జంగమ లింగాలని కదిలే లింగాలని చెప్పి నమస్కరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆదిశంకరాచార్యులు ఈ యొక్క ప్రతి ఒక్క జీవిన శివుని చూసినట్టు చెప్తున్నది, అదే జంగమ లింగము. భూమి మీద స్థావర లింగాలు అంటే భూమి మీద చెట్లు శివలింగాలుగా, చెట్ల శివలింగాలుగా అంటారు. జంగమలింగాలు అంటే క్రిములు కీటకాలు ఇవన్నీ జంగమలింగాలు. ఆలయానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం పానవట్టాన్ని నమస్కరించాలి. ఫస్ట్ పానవట్టం అంటే అమ్మను అంటే పార్వతీమాత నమస్కరించాలి. నమ శివాయ చ నమ శివాయ అంటే పార్వతీమాత కొరకు శివునికి పూజ చేస్తున్నాం, అంటే పార్వతీమాత ఫస్ట్ ముక్కిన తర్వాత ఆది ఈశ్వరుని ముక్తుడు అని పురాణం చెప్తుంది. నమ శివాయ చ నమ శివాయ అని పురాణం చెప్తున్నది.
मन ओम नमः शिवाय नेक्स्ट एपिसोड शिव महापुराण चुक ओम नमः शिवाय।